అందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో మనం ఎంతో కొంత టెన్షన్తోనూ ఎంతో కొంత ఆరాటంతో పోరాటంతో పిల్లలకి ఏదో చేయాలి, మనం ఎలాగో బతకాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే మన ఆరాటంతో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ కొద్ది సమయం మన మనస్సుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నించాలి రోజులో కొంత భాగం. దానికోసమని మీ అందరినీ అలరించడానికి, మంచి కథలతో అలరించడానికి, జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక స్టోరీ జరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక మంచి స్టోరీలని మీకు అందించడం, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవటం, కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కథల వల్ల మనకు ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటుంది అవి వింటూ ఉంటే. అటువంటి కార్యక్రమంలో మేము మొదలెట్టినటువంటి తెలుగు స్టోరీస్ లైబ్రరీ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. దానికి ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి మీ ఇంకా మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేయడానికి మమ్మల్ని కొంత ఉత్సాహపరుస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి కథలోకి వెళ్దామా? మంచివాడు కథ, రచన ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు. పెదరెడ్డి ఉలిక్కిపడినాడు. చీకటి రాత్రి పొలంలో కాపలాగా పడుకొనున్నాడు. వరి కోతలు పూర్తయిన కాలం, పంట చేలోనే ఉంది. రేపో మాపో మూటలు కట్టాలి. ఈలోపు ఇంత రాత్రివేళ వడ్ల రాశి దగ్గర అలికిడి. పొన్నుకర్ర మీద పెదరెడ్డి చెయ్యి బిగిసింది. పెదరెడ్డి కాపలాగా ఉన్న పొలంలో దొంగ. పెదరెడ్డి చెయ్యెత్తు మనిషి, ఊళ్ళో ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కే మనిషి, పెద్ద మనిషి, మంచివాడు. ఆ ఊళ్ళో ఏ పని జరగాలన్నా, ఏ పని చేయాలన్నా అందరూ పెదరెడ్డి దగ్గరికే రావాలి. తగాదాలు తంటాలు వస్తే పెదరెడ్డి చావిట్లోనే మధ్యస్థం జరగాలి. గ్రామ దేవతలకు తిరునాళ్ళు చేస్తే మొదటి వేట పెదరెడ్డి ముంగిట్లోనే తెగాలి. ఊరి గూడికి ముస్తాబ్ అవసరమైతే పెదరెడ్డే మొదటి చందా రాయాలి. అలా రాయగా రాయగా తాత, తండ్రి, తాను, ఈ మంచివాడు మంచివాడు అనే పేరు కోసం ఉన్నదంతా హారతి కర్పూరంలా అరిపించగా 200 ఎకరాలు కరిగిపోయి ఇవాళ పెదరెడ్డి దగ్గర పేరు తప్ప ఇంకేమీ మిగల్లేదు. పెద కొడుక్కి 2 ఎకరాలు కౌలుకు దొరకడం కూడా కష్టమైంది. చిన్న కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పిస్తే ఫీజు కట్టడం ఆలస్యమై హాస్టల్ నుంచి తీసేస్తే అంత పెద్ద పెదరెడ్డి కడుపున పుట్టిన వాడిని ఆఖరికి ఫీజు కూడా కట్టలేని వాడినయ్యానా అని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెదరెడ్డి పై పంచెలో పరువును దాచుకున్నట్టే కడుపు లోపల ఈ దుఃఖాన్ని కూడా దాచుకున్నాడు. పెదరెడ్డి ధైర్యం కోల్పోతే ఊరికి ఎలా ధైర్యం ఇస్తాడు? పెదరెడ్డికి మంచివాడన్న పేరు ఇంకా పెరిగింది. కానీ ఇవాళ అతడు భూస్వామి స్థాయి నుంచి జీతగాడి స్థాయికి పడిపోయి ఆ ఊరిలోని మోతుబరికి గౌరవప్రదమైన జీతగాడయ్యాడు. తండ్రి లాంటోనివి, నువ్వు నా వ్యవసాయం చూసుకో, నీ తిండి గింజలు నేను చూసుకుంటా అన్నాడు మోతుబరి. ఇప్పుడు పంట చేతికొచ్చింది. రేపో మాపో తిండి గింజలు ఇంటికి చేరతాయి. కానీ ఈ లోపల ఆకలి ఊరికే ఉంటుందా? నోటికి పేరు తినిపిస్తే తిని నిమ్మళిస్తుందా? పెదరెడ్డి ఇంట్లో గత వారం రోజులుగా బియ్యం లేవు. కోడలు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి ఏదో తెచ్చి వండి పెట్టింది. ఈవేళ అందుకు మొహం చెల్లక పెదరెడ్డి ముందే కొడుకును పట్టుకుని 4 దులిపేసింది. నువ్వు మీ నాయన ఏ ఏట్లో అన్న బడి సావండి. మద్ది మానులు మాదిరిగా ఇంట్లో ఇద్దరు మొగోళ్ళుండి ఏమి సుఖం? మొగోళ్ళు ఆడదాని నన్ను ఇంటింటికి తిప్పుతుండారే, ఇది అవమానం కాదా మీకు అని దుఃఖపడింది. కొడుకు ఏమీ మాట్లాడలేకపోయాడు. పెదరెడ్డి లేచి ముఖం దాచుకోవటానికి పొలం దగ్గరికి వచ్చేశాడు. పెదరెడ్డికి ఆ కడుపులో ఆకలిగా ఉంది. జ్వరం కాసినట్టుగా ఉంది. ఆ ఆకలిలో అస్థిమితంగా మంచం మీద కదులుతూ ఉంటే ఈ అలికిడి. పెదరెడ్డి కళ్ళు చురుగ్గా చూశాయి. వడ్ల రాశి దగ్గర ఒక ఆకారం, వడ్లు తట్టలోకి జరుపుకుంటున్న ఆకారం. పెదరెడ్డి ఆగ్రహంతో సింహంలా కదిలాడు. ఒక్క ఉదుటిన దొంగ మీద పడి పట్టుకున్నాడు. దొంగ పెనుగులాడాడు. సాధ్యం కాలేదు, తప్పించుకోబోయాడు, వీలు కాలేదు, చివరికి దొరికిపోయాడు. పెదరెడ్డి దొంగను చూశాడు. ఎవరు? నాయనా, కన్న కొడుక నువ్వా? పెదరెడ్డి గుండెలు పగిలిపోయాయి. కన్న కొడుకే దొంగ. ఆకలితో శోషొచ్చి పడిపోయిన బిడ్డల బాధ చూడలేక దొంగతనానికి దిగాడు. కానీ పెదరెడ్డికి మాత్రం పేరు ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం. తాను కాపలాగా ఉన్న చేలో యజమాని అనుమతి లేకుండా ఒక్క వడ్లగింజను కూడా ఎవడికీ ఇవ్వడు.
అందుకే కొడుకు చేతిలోని తట్ట లాక్కున్నాడు. కొడుకు తన్నకలాడాడు. బిడ్డల ఆకలి బాధ చూడలేకొచ్చాను, తీసుకెళ్ళని అన్నాడు. పెదరెడ్డి వినలేదు. కొడుక్కి కోపం వచ్చింది, బాధ కలిగింది, దుఃఖం తన్నుకొచ్చింది. పెదరెడ్డి మొహాన థూ అని ఎంగిలి ఊంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఈ లోకానికి, అరే నేను మంచివాడిని కానరా, మా నాయన లాంటి మంచివాడిని ఎప్పటికీ కాబోనరా అని అరిచి చెప్పాలనుకున్నాడు. అంతటితో కథ అయిపోతుంది. మంచివాడు అనే ట్యాగ్ లైన్ చూస్తే మనకు భయం వేస్తుంది. కొందరికి ఇది పిచ్చి, పేరు పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, ముందు వెనక చూసుకోకుండా నలుగురికి సాయం చేయాలన్న నిస్వార్థ పిచ్చి. కానీ ఇది శృతి మించితే సొంత లాభం కొంత మానుకో అన్నారు పెద్దలు. అంతే తప్ప అంతా మానుకోమనలేదు. సొంత తండ్రికి తల్లికి కట్టుకున్న దానికి కడుపున పుట్టిన పిల్లలకి వాళ్ళ మంచి మొదటగా చూడని వాడు, వాళ్ళకి ఏం కావాలో అమర్చి పెట్టని వాడు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించని వాడు మంచివాడు ఎలా అవుతాడు? ఊళ్ళో వాళ్ళదేం పోయింది, ఎంత పేరిమ్మంటే అంతిస్తారు, ఎంత కావాలో తీసుకుపో అని కూడా అంటారు. కానీ అవసరమైనప్పుడు అర్ధ రూపాయి అడిగితే, అరసేరు బియ్యం అడిగితే తెలుస్తుంది ఊళ్ళో వాళ్ళ సంగతి, మాటలు చెప్పేవారి సంగతి. రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు ఈ కథను కళ్ళక్కట్టినట్టుగా నడిపి పాఠకులకు కోపం తెప్పిస్తారు. మంచితనం చుట్టూ ఉండే మాయను తొలగిస్తారు. మీ సంగతి మొదటిసారిగా మీరు చూసుకోండిరా బాబు అని అరిచి చెప్తారు. అద్భుతమైన కథా వాతావరణం, కట్టుదిట్టమైన కథనం, శక్తివంతమైన పాత్రలు, చెప్పి తీరవలసిన ఆత్మఘోష ఉంటే ఆ కథ తప్పక పాఠకుల మస్తిష్కంలో పచ్చబొట్టులా నిలిచిపోతుంది. మంచివాడు అలాంటి కథ, పచ్చటి కథ, మంచి కథ. మీకు ఇప్పుడు నేను చదివిన కథ మీకు నచ్చినట్టయితే దానిని ఇంకా కొంతమందికి అందించటానికి దానికి ఒక లైక్, ఒక కామెంట్ చేసినట్టయితే దానికి వచ్చినటువంటి కామెంట్లను బట్టే వాళ్ళు ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కథని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకొచ్చేది ఏమిటి అంటే, ఆ కథలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి కథను మనం ఇంకా కొంతమందికి అందివ్వగలిగాం. దాంట్లో ఏమున్నా సరే ఆ దాంట్లో ఉన్న సారాన్ని కూడా తీసుకుని కొంతమంది లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు. కానీ కొన్ని కథల వలన మనకు ఆ డౌట్లు తీరిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మందికి చేరటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా ఎక్కువ లైకులు ఉన్నవి ఎన్నో ఏమిటి, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అవి విందామనే ప్రయత్నిస్తారు, మిగతా అవి చేయరు. అందుకోసమని ప్రతి కథని మీరు ఒక మంచి కథగా భావించి ప్రతి దానికి ఒక కామెంట్, ఒక లైక్ ఇవ్వండి. దాని వలన అది ఇంకా చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్.